చంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి భక్తులు దర్శనానికి క్యూ లైన్లో భారీగా నిలబడ్డారు. ప్రస్తుతం మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందర దేవిగా భక్తులకి దర్శనం ఇవ్వబోతున్నారు. బాలా త్రిపుర సుందర దేవిగా ఆమె ప్రస్తుతం భక్తులకి అయితే దర్శనం ఇవ్వబోతున్నారు. బన్నీ ఏర్పాట్లు అయితే ఆలయ అధికారులు అయితే చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతం అధికారులకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ప్రస్తుతం దర్శనం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సుజన్య అక్కడ ప్రస్తుతం ఆ ఏర్పాట్లకు సంబంధించినటువంటి సమీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి, పూర్తిగా భక్తులను కూడా వివరాలు అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి. దాదాపు ప్రతిరోజు 70 నుంచి 80 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. దానిలో భాగంగానే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. పూర్తిగా 9 రోజుల పాటు భక్తులకి అసౌకర్యం లేకుండా పూర్తి ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సుజన ఉన్నారు, ఆమెతో కూడా ఒకసారి మాట్లాడదాం. ఏంటి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు ఏంటనే దానిపైన మేడంతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తిగా మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనాయుడుతో పాటు జిల్లా మంత్రి పార్థసారథి కూడా వచ్చారు. మేడం ఉన్నారు. మేడం ఎలా ఉన్నాయి, ఎలా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి భక్తులు దర్శనానికి? ప్రస్తుతానికి ఈరోజు మొదటి రోజు కదండి, సాఫీగానే జరుగుతుంది. మొత్తం క్యూ లైన్ చూసుకుంటూ వచ్చాను. ఈరోజు మొదటి రోజు కాబట్టి క్రౌడ్ కూడా కాస్త రిలేటివ్లీ తక్కువ ఉంది. సో మాకు కూడా ఏమన్నా చిన్న చిన్న ఇంకా లాస్ట్ మూమెంట్ టైప్ చేయాల్సింది వస్తే ఈరోజు చూసుకోవడానికి, అంటే కొన్ని దగ్గర టెంట్లు ఉన్నాయి, ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయాలి, వాటర్ పాయింట్స్ ఇంకొన్ని పెంచాలి, ఇలాంటివన్నీ మాకు ఈరోజు తెలుస్తుంది. ఏర్పాట్లన్నీ అయితే పూర్తి స్థాయిలో పూర్తయ్యాయి. తక్కువ జనాలు ఉన్నారు కాబట్టి వీల్ హ్యావ్ టైమ్ టు ఏమన్నా చిన్న చిన్న ఉన్నా కానీ వీల్ రీకూప్ ఎన్ష్యూర్ దట్ ఈ రోజుకే ఇంకా దీనికి 2 ఇంతలు 3 ఇంతలు జనాభా వచ్చినా కానీ వీల్ బేబుల్ టు హ్యాండిల్ అండి. అంటే ఎంతమంది వస్తారని అంచనా వేస్తారు మేడం? లాస్ట్ ఇయర్ 12 లక్షలు వచ్చారండి, అంటే రోజుకి 100,000 చొప్పున, అంతకంటే ఎక్కువ వీఆర్ ప్రిపేర్ టు అబౌట్ 15 to 20 lakhs వస్తారని. మహిళలకు సంబంధించి కానీ వృద్ధులు వికలాంగులకు వీళ్ళకి ప్రత్యేక ఏర్పాటు ఉన్నది కదండి, వృద్ధులకి కానీ వికలాంగులకి కానీ సపరేట్ టైమింగ్ 4 to 5 పెట్టాము ఎవ్రీడే. ఆ టైంలో మేమే తీసుకొని వచ్చి దర్శనం చేపించి తీసుకెళ్తాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా చేస్తాము. సో అయినా మధ్య మధ్యలో ఇంకెవరు ఉంటే వారిని పక్కకి తీసుకుని వీళ్ళు ఫెసిలిటేట్ దెమ్ ఆల్సో అండి. మేడం, ఖచ్చితంగా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ సురేంద్ర చెప్తున్నారు. పూర్తి ఏర్పాట్లు అన్ని కూడా చేశారు. భక్తులు దర్శనం ఇవ్వడానికి అమ్మవారు బాలా త్రిపుర సుందరదేవిగా ప్రస్తుతం అయితే ఈరోజు దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈరోజు ప్రతి విశిష్టత ఏంటి, అవతారానికి సంబంధించినటువంటి విశిష్టత ఏంటి తెలుసుకోవడానికి మనతో పాటు ప్రస్తుతం షణ్ముఖ శాస్త్రి గారు మాట్లాడదాం. సార్, ఈరోజు మొదటి రోజు నవరాత్రులు ప్రారంభమయ్యాయి, అమ్మవారు బాలా త్రిపుర సుందరదేవికి దర్శనం ఇస్తున్నారు, ఏంటి సార్ ఈరోజు విశిష్టత? శ్రీమాతే నమః. రోజునామ సంవత్సరంలో జరుగుతున్నటువంటి దేవీ శరణ నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవపేతంగా ప్రారంభమై ఈ రోజున అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా మనందరికీ కూడాను దర్శనమిస్తున్నారు. శాక్తి అంటే శక్తికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి మంత్రానుష్ఠానాలు ఉన్నాయి. వాటిల్లో తొలిగా ప్రారంభించే మొట్టమొదటిదైనటువంటిది బాలా మంత్రం. ఈ బాలా త్రిపుర సుందరీదేవి మంత్ర అధిష్టాన దేవతగా ఉన్నటువంటి ఈవిడిని మనం మొట్టమొదటిగా పూజించినట్లయితే మిగిలినటువంటి వాటన్నిటికీ కూడాను అధికారం వస్తుంది. ఆ భావంతో ఈరోజున బహుశా దీన్ని మనం ఇలాగ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అమ్మవారి యొక్క ఈ రూపంలో పూజించినట్లయితే సర్వపాపాలు పోయి వాళ్ళందరికీ కూడాను ఈ శత్రు సంహారం అది కూడా జరిగి అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు. కాబట్టి అందరూ కూడా అమ్మవారిని ఈ రోజున ఈ బాలా త్రిపుర సుందరీదేవిగా పూజించడం అనేది మనకి అనూచానంగా వస్తున్నటువంటి పద్ధతి. కాబట్టి అందరూ కూడా ఆ రకంగా చేయటం, విశేషంగా పాయసాన్న ప్రియ నమః అని పాయసాన్నాన్ని నివేదన చేయటం వల్ల కూడా ఆవిడ సంతసించి మనందరికీ కూడాను ఇష్టకామ్యాలు మనోరథ ఫలాలన్నీ కూడా ఇస్తుంది. కాబట్టి అందరూ కూడా అమ్మవారిని ఆ రకంగా స్మరించి పూజించి తరించవలసిందిగా విజ్ఞప్తి. నవరాత్రుల యొక్క విశిష్టత గురించి చెప్పండి. నవరాత్రులు మనకి చాలా ఉన్నాయి, అందులో ప్రసిద్ధమైనటువంటివి రెండు, శరణ నవరాత్రులు, దేవీ శరణ నవరాత్రులు, వసంత నవరాత్రులు అనేటువంటివి రెండు. ఈ రెండు కూడా కాలపురుషునికి రెండు కోరలు లాంటివి, అందుకని బాగా ప్రారంభంలో తీక్షణ దృష్టిగా ఉండటం వలన అందరికీ కూడాను ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయని, కనీసం ఈ మొట్టమొదటిగా ఉన్నటువంటి ఈ 9 రోజులైనా కనుక మనం పూజ చేసినట్లయితే, అమ్మవారిని పూజ చేసి ఆవిడ యొక్క ఫలితాన్ని శుభ ఫలితాన్ని పొందినట్లయితే ఈ 6 నెలల పాటు మనకు ఎటువంటి కష్టాలు లేకుండా ఉంటాయనే భావం చేత ఈ 6 నెలలకి గాను మొట్టమొదటి 9 రోజుల్ని నవరాత్రుల కింద భావన చేసి ఈ ఆరాధనలు, అర్చనలు, రకరకాలైనటువంటి విశేషమైనటువంటి పూజాధికారాలన్నీ కూడా చేయడం అనేది సాంప్రదాయంలో వచ్చింది. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. క్యూ లైన్లు కూడా పూర్తిగా నిండిన పరిస్థితి. ఘాట్ రోడ్డు దగ్గర నుంచి కూడా
క్యూ లైన్లో భక్తులు అమ్మవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. పూర్తిగా 9 రోజుల పాటు నవరాత్రులు జరగబోతున్న నేపథ్యంలో 9 రోజుల పాటు అమ్మవారిని దర్శనం చేసుకోవాలని భక్తులు భావిస్తారు. కాబట్టి మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిబోతున్న నేపథ్యంలో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఆలయ అధికారులు, ప్రభుత్వం కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తం క్యూ లైన్ చూస్తే ఉచిత దర్శనంతో పాటు 100 రూపాయలు, అదేవిధంగా 300-500 రూపాయలు దర్శనానికి సంబంధించినటువంటి ప్రత్యేక క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారు. వాటి ద్వారా భక్తులు అమ్మవారి దర్శనానికి అయితే వెళుతున్నటువంటి పరిస్థితి. మొదటి పూర్తిగా భక్తుల అంటే భక్తులు సుదూర ప్రాంతం నుంచి భక్తులు దర్శనానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సామాన్య భక్తులకి ప్రియారిటీ ఇచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. మొదటిగా సామాన్య ఫ్రీ దర్శనానికి సంబంధించిన అంశంలో క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీవీఐపీలకు సంబంధించి వాళ్ళ దర్శనానికి ప్రత్యేక స్లాట్స్ కూడా ఏర్పాటు చేశారు. కొంతమంది భక్తులు వాళ్ళతో మాట్లాడదాం, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు అని వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి అమ్మా? చాలా బాగున్నాయండి, బాగా చేశారు. అంటే ప్రతి సంవత్సరం వస్తారా ఈ ఏడాది? వస్తానండి. ఎక్కడి నుంచి అండి మీరు? ఇక్కడ విజయవాడ. ఏమండి ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, చాలా బాగున్నాయి. అమ్మా, మీరు ఎక్కడి నుంచి, ఏ ఊరి నుంచి? రావులపాలెం. ప్రతి సంవత్సరం మీద ఈ సంవత్సరం బాగుందండి. వాటర్ సప్లై లైన్ సెక్యూరిటీ కూడా బాగుంది. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం అండి. ప్రతి సంవత్సరం ఫస్ట్ రోజు. భయ్యా, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. ఈ సంవత్సరం ఏమైనా ఇంతకుముందు కూడా వచ్చారా? వచ్చామండి. ఓకే ఓకే. వాటర్ సప్లై అన్నీ వాటర్ బాటిల్ వస్తున్నాయి. విజయవాడ. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? అన్ని బాగానే ఉన్నాయి. అందరూ ఒకటే చెప్తున్నారు, ఏర్పాట్లు అన్నీ బాగున్నాయని చెప్తున్నారు. చాలా ప్రాంత రావులపాయలం, ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు దర్శనానికి వస్తూ ఉన్నారు. సాధారణంగా భక్తులకు ఒక నమ్మకం ఉంటుంది, అమ్మవారిని మొదటి రోజు దర్శనం చేసుకోవాలని నమ్మకం ఉంటుంది. దానిలో బాగానే సుదూర ప్రాంతాల నుంచి భక్తులను తరలి వస్తూ ఉన్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఇంద్రకీలాద్రి వద్ద ఉంది. ఒకసారి అక్కడ చూస్తే కనుక క్యూ లైన్లో కూడా భక్తులు పోటెత్తిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. భక్తులకి సంబంధించినటువంటి విషయంలో వాటర్ బాటిల్స్, ఎందుకంటే విజయవాడలో గత 3 రోజులుగా వాతావరణం కొంత భిన్నమైన వాతావరణం కనబడుతుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఎక్కడికక్కడ టెంట్లు ఏర్పాటు చేశారు, వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ క్యూ లైన్ అంతా కూడా 500 రూపాయల క్యూ లైన్, పక్కన 300, 100 అటు ఉచిత దర్శనం మంచి క్యూ లైన్. భక్తులు అయితే ప్రస్తుతం మొదటి రోజు అయితే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి భారీగా తరలివచ్చిన పరిస్థితి. ప్రతిరోజు అంటే గత ఏడాది 12 లక్షల మంది, మొత్తం 9 రోజుల పాటు 12 లక్షల మంది వచ్చారని కలెక్టర్ సృజన చెప్తున్నారు. కాబట్టి రోజుకి ఎంత లేదన్నా 100,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే మొదటి రోజు కనకదుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకోవడానికి అయితే భక్తులు భారీగా తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి అక్కడ మనం సిచ్యువేషన్ చూస్తున్నాము. వికలాంగులు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేక పోలీస్ సేవా దళం అంటూ వాళ్ళని ప్రత్యేకంగా తీసుకొస్తున్నారు. వాళ్ళ క్యూ లైన్ లేకోకుండా వాళ్ళని ప్రత్యేక వీల్ చైర్ ద్వారా తీసుకొచ్చి దర్శనం వద్ద వరకు తీసుకువెళ్ళి అలాంటి వారిని దర్శనానికి అయితే తీసుకువెళ్తున్న పరిస్థితి. వీళ్ళు ప్రత్యేకంగా కేవలం వృద్ధులు కానీ లేకపోతే వికలాంగులు, ఎవరైతే నడవలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం పోలీస్ సేవా దళ పేరుతో ప్రత్యేకంగా వీళ్ళని సిద్ధం చేశారు. వాళ్ళు ఈ విధంగా వృద్ధుల్ని వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళి దర్శనం వరకు తీసుకువెళ్ళి అక్కడ దర్శనం చేయించిన తర్వాత తిరిగి ఇక్కడికి తీసుకొస్తారు. ఈ విధంగా పూర్తి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. భక్తులు కూడా చాలా సంతృప్తికరంగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్ల మీద కానీ సౌకర్యాల మీద కానీ భక్తులందరూ కూడా ఒక నిమిషం అమ్మ ఎలా ఉంది? అన్నయ్య, మేము వచ్చాము, ఎంత దూరం నుంచి వచ్చిన ఈ ప్రభుత్వం కాడమటుకు చాలా మాకు వీళ్ళు మా చెల్లెళ్ళు మా అక్కలాగా మీరందరూ సహకరించి మేము 10 ఏళ్ళు ఇప్పుడు దర్శనం చేసుకోక వెళ్ళలేనగలిగారు. చాలా బాగుంది. మన మటుకు అక్కడ చిక్కున్నాడు, ఆయనే కలవాలి ఇప్పుడు. అందుకని దర్శనం చేసుకొని వస్తాను. ఏర్పాట్లన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. వీళ్ళు పాపం తీసుకొచ్చి ఎస్కార్ట్ కానీ మంచిలో తాపుకొని కుర్చీలో కూర్చోబెట్టుకొని దర్శనం. మీ అందరికీ ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ ఇక్కడ సమితి అందరికీ మీకు. ఏంటి సేవ, పోలీస్ సేవాదాలు ఏం చేయాలి? హ్యాండిక్యాప్డ్, నడవలేని వాళ్ళు, వృద్ధులు ఉంటారు కదండి, వాళ్ళని తీసుకెళ్లి దర్శనం చేయించుకొని తీసుకొస్తాం. ఎంతమంది సుమారు ఎంతమంది ఉన్నారు టీం మీరు? 15 మెంబర్స్ ఉన్నాము ఒక టీంలో, ఇంకో టీంలో 15 మెంబర్స్ ఉంటారు. ఇది సిపి సార్ ఆర్డర్స్ ప్రకారం మేము ఫాలో అయ్యి చేస్తాము. అంటే ఆలయం లోపల వరకు తీసుకెళ్తారు? లోపల దర్శనం మొత్తం చేయించుకొని తీసుకొస్తాం మళ్ళీ.
థ్యాంక్ యూ. ఆలయం లోపల వరకు తీసుకువెళ్ళి భక్తులు తీసుకొస్తారు చూడ పూర్తిగా అక్కడ ఇంకో సేవ ఇంకొక టీం వాళ్ళని అలాగే నడవలేని వాళ్ళని ప్రత్యేక వీల్ చైర్ ద్వారా వాళ్ళని తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. మొదటి రోజు భక్తులైతే చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు, సౌకర్యాలు బాగున్నాయి. ముఖ్యంగా క్యూ లైన్లో వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకోకుండా వాటర్ బాటిల్స్ అన్నీ కూడా అందజేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉందని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ మొదటి రోజు కనకదుర్గ నవరాత్రులకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ బాగున్నాయని చెప్తున్నారు. భక్తులు కూడా భారీగా తరలివచ్చారు. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ విజయ్తో రాయశార్టీవీ ఇంద్రకీలాద్రి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.